नमस्ते ना पेरु इल्चल दत्तात्रेय नेनु उस्मानिया यूनिवर्सिटी विद्यार्थी जेएसी अध्यक्षुडिगा इवाला तेलंगाण प्रजलनु ओकटे अडुगुता उन्नानु इवाला एदैते आदिलाबाद जिल्लालो अमरवीरुल स्तूपं उंदो आ अमरवीरुल स्तूपं साक्षिगा नेनु इवाला कांग्रेस नेत पिचिदंबरनं अडगदल्चुकुन्नानु एदैते तेलंगाण राष्ट्रं कोसं प्राण त्यागालु चेसिनटुवंटि मा अमरवीरुल त्यागालनु इवाला कांग्रेस नेत चिदंबरं एमंटुन्नाडंटे ప్రజా ఉద్యమాలలో ప్రాణ త్యాగాలు సర్వసాధారణం ఇవాల తెలంగాణ కోసం కూడా అమరులైనటువంటి వాళ్ళ త్యాగాలు అవి త్యాగాలే కావు అవి చిన్న మరణాలు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు ఇవాల తెలంగాణలో ఉన్నటువంటి తల్లులారా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన సకల జనులారా ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ నేత పి చిదంబరం ఇవాల మన తెలంగాణలో అమరవీరుల త్యాగాలను ఇంత హీనంగా ఇంత ఘోరంగా మాట్లాడుతా ఉన్నాడంటే వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని ఇవాల మన ఓట్లు అడుగుతా ఉన్నారో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాల ఇదే పి చిదంబరం డిసెంబర్ 9 నాడు ప్రకటన చేస్తే తెలంగాణ సమాజం మొత్తం కూడా మాకు రాష్ట్రం వచ్చింది అని సంబరాలు చేసుకున్నాం గజనీగా మారిన చిదంబరం డిసెంబర్ 23వ తారీఖు నాడు ప్రకటన విరక్కి తీసుకొని 1200 మంది విద్యార్థులు యువకులు ప్రాణ త్యాగాలకు కారణమైంది ఇవాల కాంగ్రెస్ పార్టీ ఈ చిదంబరం ఈ సోనియా గాంధీ కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇదే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదే సోనియా గాంధీని నువ్వు బలిదేవత అన్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇవాల కాంగ్రెస్ యొక్క నేచర్ ఏందో అర్థమైపోయింది మా త్యాగాలను కించపరుస్తా ఉన్నారు మా పోరాటాలను అవమానపరుస్తా ఉన్నారు ఇవాళ మా ఓట్లు మీకు ఎట్లా ఇస్తామని చెప్పేసి అనుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నాం ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా తెలంగాణ సమాజం మొత్తానికి ఒకటే పిలుపునిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రైతుల ఆత్మహత్యలు జరుగుతాయి నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతాయి అమరుల ఆత్మహత్యలు జరుగుతాయి మహిళలపై దాడులు జరుగుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం ఇవాళ తెలంగాణలో ఏదైతే అమరవీరుల త్యాగాలను గౌరవించిన కేసీఆర్ గారు హైదరాబాద్ మహానగరంలో ఒక మహోన్నతమైనటువంటి అమరవీరుల స్తూపాన్ని నిర్మించి వాళ్ళ త్యాగాలకు అనుగుణంగా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు పోతా ఉంటే ఇవాళ ఇదే చిదంబరం ఇదే కాంగ్రెస్ పార్టీ మన త్యాగాలను అవమానపరుస్తా ఉంది అందుకే ఉస్మానియా యూనివర్సిటీగా విద్యార్థి జేఏసీగా తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా ఒకటే వేడుకుంటా ఉన్నాం మా తల్లుల కడుపుకోతలు మా త్యాగాలను కించపరిచిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మా ఓటు ఓయూ జేఏసీ మొత్తం కూడా గడప గడపకు వెళ్లి త్యాగాలను కించపరిచిన కాంగ్రెస్ కు ఓటు బహిష్కరణ